చారిత్రక పాత నగరం బోనమెత్తింది. ఎక్కడ చూసినా బోనాల సందడే కనిపించింది. మహిళలు ఆలయాల్లో అమ్మవారికి బోనం, గండ దీపాలు సమర్పించి కొలిచారు. పాత నగరంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అలంకరించిన బోనం కుండలతో మహిళలు ఆలయాల ముందు బారులు తీరారు. డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తొట్టెలు, గండ దీపాలు తీసుకువచ్చి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, కర్మన్ ఘాట్, కోటి, సైదాబాద్ తదితర ప్రాంతాలలో బోనాల జాతర కన్నుల పండుగ సాగింది. దేవాలయం సరిపడ దేవాలయం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోన వైభవంగా బోనోత్సవాలు జరుగుతూ, అలాగే ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారం వెళ్ళి అలాగే దేవి వసంతంగా శ్రావణ నవరాత్రులకు బాగా చేస్తారు. కార్తీక మాసం అలాగే ప్రతి వైశాఖ మాసం అమ్మవారి బ్రహ్మోత్సవ రంగ వైభవం జరుగుతుంది. ప్రతి నెల శుక్రవారం అష్టమ శ్రీవారం చేస్తారు. ప్రతి పౌర్ణమి సాయంత్రం కూడా తీయటం పూజ చేస్తారు. అలాగే ప్రతి మంగళవారం కార్తీకం చేస్తారు. వివాహం కానీ అమ్మాయిలు మన కోసం చేస్తే వారికి వివాహం జరిగింది, చాలా మంది వివాహం జరిగింది. అలాగే ప్రతి నెల అమ్మవారి గారు దేవుడు చేస్తారు. ఆవులకి సాయంత్రం కూడా బుడగా పారాయణం చేస్తారు. ఈ దేవాలయం చాలా పాత దేవాలయం. 30 ఏళ్ళ నుంచి మేము చేస్తూ ఉన్నామండి. ఇంతకుముందు పాత గుడి పాతలు ఉండే, ఈ దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ మాత్రమే ఉండేది. ఇప్పుడు జస్ట్ ఒక 10 ఇయర్స్ బిఫోర్ ఇంత పెద్ద స్ట్రక్చర్స్ చేసి చాలా పెద్ద చేశాము. మహోత్సవం 400 ఏళ్ళ నుంచి అమ్మవారికి పూజలు అందుతూ ఉన్నాయి. 400 ఏళ్ళ మన ముస్లిం మహారాజు కూడా వచ్చే చేసి ఉండేవారు. తర్వాత మనం చూసుకొని మనమే చేస్తున్నాము. చాలా పవిత్రమైన ప్రదేశం ఉంది. అమ్మవారు స్వయంగా ఉంటుంది. రేపు మన మూసి ఒకసారి పొంగింది అన్నప్పుడు అమ్మవారికి ఉపయోగించి అమ్మవారికి ఒక పురాణ కాలం ఉంటుంది. ఇంకోటి అండి, భక్తులు ఎవ్రీడే వస్తూ ఉంటారు. శుక్రవారము, మంగళవారము, ఆదివారము ప్రత్యేక పూజ జరుగుతూ ఉంటారు. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు, రుద్ర హోమాలు అతి వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మంచి పూజలు జరుగుతున్నాయి. భక్తులందరూ చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయప్రదం చేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేయాలని కోరిక. తొట్టెలు మాత్రం సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో తొట్టెలు తీస్తాము. మాకు పోలీసు వాళ్ళు మంచి సహకరిస్తారు. అదేవిధంగా సహకరించాలని మా సంఘం తరపున కోరుకుంటాం. ఈ యొక్క కార్యక్రమంలో మా పెద్దల నుంచి కూడా చేస్తూ వస్తున్నాము. కనీసం 50 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాము.